ఫ్రెండ్స్ ఇదిగో చికెన్ పచ్చడి చేస్తున్నాను నేను, చూడండి ఎలా చేస్తానో చూడండి. ఈ పచ్చడి, పచ్చడికి కావాల్సిన పదార్థాలు చేసే విధానం కూడా చూడండి. అంతకంటే ముందు నా ఛానల్ సబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వండి. ఫ్రెండ్స్ ఇదిగోండి చికెన్ నేను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. చికెన్ పచ్చడి కలపడానికి ముందుగా అన్ని ప్రిపేర్ చేసుకోవాలి కదా. బోన్లెస్ చికెన్, బోన్ లేకుండా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి నూనెలో ఫ్రై చేస్తాను చూడండి. పచ్చడికి వేరుశనగ నూనె వాడుతుంటే బాగుంటుంది. సన్ఫ్లవర్ కాటన్ అలాంటివి వాడకండి. వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ అయితే బాగుంటుంది. నేనైతే వేరుశనగ నూనె వాడాను. బాగా పచ్చితనం పోయేదాకా బాగా వేయించుకోవాలి. కొంచెం ఎక్కువ టైం వేయుతుంది చికెన్. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి వాటర్ పోయేంత వరకు. చికెన్ వేగిపోయింది చూసారు, చక్కగా వేగిపోయింది. చక్కగా ఉడికింది కూడాను, వాటర్ అంతా ఎగిరిపోయి విడిపోయింది. చికెన్ తీసేసుకుందాం, ఇంకా ఎగిపోయింది. ఫ్రెండ్స్ చికెన్ చూడండి చక్కగా ఎగిపోయింది. మొత్తం చికెన్ అంతా వేపేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు పచ్చడి కలుపుకుందాం. పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూద్దాం. ఇగో ఒక స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ఆవాలు కలిపి మెంతులు ముందు వేయించి ఆవాలు మెంతులు కలిపి పేస్ట్ చేసి పొడిని చేసి పక్కన పెట్టాను. గరం మసాలా, చెక్క, లవంగాలు, ఇలాచి, అనసపు కలిపి పొడిని చేసి పెట్టాను. కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, మామూలుగా నేను ఇంట్లో చేసిన మసాలా పొడి, నిమ్మకాయలు 3 నిమ్మకాయల పిండి, రసం ఎండలో పెట్టాను 2 గంటల ముందు, సాల్ట్. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. చికెన్ వేపి నూనె ఉంది కదా, అందులోనే అల్లం పేస్ట్ కూడా వేయించుకుందాం. పచ్చి వాసన పోయే వరకు అల్లం పేస్ట్ వేయించుకుందాం బాగా. అల్లం పేస్ట్ బాగా పచ్చి వాసన పోయింది చూడండి, బాగా వేగిపోయింది. ఇంకొన్ని ఫ్రెండ్స్ మీకు కింద పసుపు చెప్పడం మర్చిపోయాను. పసుపు కూడా 1 స్పూన్ వేసుకుందాం. ఉప్పు వేసుకుందాం. మీరు టేస్ట్ సరిపడా చూసుకొని వేసుకోండి ఉప్పు. కారం, కారం కూడా చూసుకొని వేసుకోండి. గరం మసాలా పొడి, ఆవు పిండి, మెంతి పిండి, మసాలా పొడి, ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకుందాం. చికెన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. పచ్చడి రెడీ అవుతుంది, అయిపోయింది. ఇలా 10 నిమిషాలు మనం ఇందులో కారం ఉప్పు అన్నీ కలిపి ఒక సిమ్లో ఒక 10 నిమిషాలు మగ్గబెట్టుకోవడం వల్ల ముక్కకి చక్కగా కారం ఉప్పు పట్టి బాగుంటుంది. సిమ్లోనే పెట్టండి, లేదా అడుగుంటుంది. ఆయిల్ తగ్గింది కదా, ఇది అందుకే నేను కొంచెం పక్కన పెట్టి మరగబెడుతున్నాను. ఇది కలుపుకుందాం ఇందులో. ఇదిగోండి పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని నూనె వేసుకొని ఫస్ట్ కవర్ చేసుకొని చనాలు ఉంటుంది. చల్లారిన తర్వాత 1-5 నిమిషాలు ఆగి నిమ్మరసం కలుపుదాం. ఫ్రెండ్స్ ఇదిగో పచ్చడి చల్లారిపోయింది చూడండి. ఇప్పుడు ఇందులో నిమ్మరసం కలిపి స్టోర్ బాగా మిక్స్ చేసుకుందాం. ఫ్రెండ్స్ ఇదిగో పచ్చడి రెడీ అయిపోయింది. చికెన్ పచ్చడి చూడండి, చక్కగా స్టోరేజ్ చేసుకుంటే చేసాడో మన ఛానల్ వాడుకోవచ్చు, దీన్ని నిల్వ ఉంటుంది.